స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఎవరి లైఫ్ స్టోరీ సార్? ఈరోజు మనం ఇండియాలోనే అత్యంత తెలివిస్ట్ అయిన సైంటిస్ట్ గురించి మనం తెలుసుకుందాం. సైంటిస్ట్ సార్, ఆయన పేరే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం చిన్నప్పుడు న్యూస్ పేపర్ వేసి టెంపుల్స్లో ప్రసాదం తినేవారంట. అతని పెద్ద సైంటిస్ట్ అవ్వడానికి కారణం అతను చిన్నప్పుడు ఎంతో కష్టపడేవాడు. అతను వల్లే మనం మిసైల్స్ని, రాకెట్స్ని తక్కువ ధరలో చేసేస్తున్నాం. సార్, నాకు ఒక డౌట్, అతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారు సార్? అతను ఒక శాటిలైట్ ప్రాజెక్ట్ పనిలో ఉన్నప్పుడు అతను 10 లక్షలు ఖర్చు అవ్వాల్సింది, 100,000 రూపాయల్లోనే ఆ శాటిలైట్ని తయారు చేశారు. అతను అలాగే నోబెల్ ప్రైజ్ కూడా పొందారు. అతను సార్, అతని గురించి ఇంకొన్ని విషయాలు చెప్తారు నాకు. అతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాకుండా ప్రెసిడెంట్ కూడా మనకి. అతను హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. సార్, ఇంత మంచి లైఫ్ స్టోరీ గురించి చెప్పినందుకు థ్యాంక్స్ సార్.